జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి ద్వారా విజయనగరం జిల్లాలో సుమారు 3.75 లక్షల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 50,000 ఎకరాలకు సాగునీరు అంది ఆ భూములు సస్యశ్యామలం అవుతున్నాయని, ఇది జిల్లాకు ఒక వరమని పేర్కొన్నారు. అందువల్ల గ్రీన్ఫీల్డ్ హైవే, సుజల శ్రావంతి తదితర భూసేకరణ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించవద్దని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు అవకాశం ఉన్నంత మేర లబ్ధి చేకూర్చి వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చైర్మన్ శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా కోరారు. ఈ సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, వివిధ శాఖల అధికారులు తదితర సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాలు అప్పుడు వేసిన వైర్ల వల్ల అది లూజ్ ఫ్యాన్ వైర్ జరగడం, లేదా అప్పుడు ఇంద్రం ఇల్లనో, అప్పుడు గతంలోనే ఎస్సీ పనులు ఇల్లనో కార్నీస్ ఇవ్వడం వల్ల, దాని మీద వైర్లు ఉండడం వల్ల చాలా దగ్గర మట్టి మేము గడప గడపకి వెళ్ళేటప్పుడు వైర్లు స్ట్రెంగ్త్నింగ్కి, వైర్లు మార్చడానికి, లేదా కొత్త లైన్లు వేయడానికి, కార్నీలు తగ్గే కనుక కొత్త లైన్లు వేయడానికి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కనుక ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టి జిల్లా అంతా ఈ ప్రాబ్లం ఉంది. నేను 7 నియోజకవర్గాలు తిరుగుతున్నాను, 7 నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్య ఉంది. వాళ్ళందరూ వచ్చి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏమంటే మా దగ్గర అయితే డబ్బులు లేవు, పని చేతిలో డబ్బులు లేవు, ముఖ్య బయట మార్చుకోవడానికి ఇంటి మీద మేము ప్రత్యేకంగా మన కొత్త పట్టణం వెళ్ళామండి. అక్కడ ఎస్సీ కాలనీ అంతా కూడా వైర్లు ఇంటి మీద నుంచి ఉన్నాయి. అలాగే దత్తరాజరమండలో బూత్ లోస్కి వెళ్తున్న కరెంటు తోటలో ఉన్నాయి, దాన్ని రోడ్డు మీద వేయమని చెప్పి హోల్స్ వేయమని చెప్పి అక్కడ అడుగుతున్నారండి. అలాగే సరైవాస్ గ్రామంలో కూడా లో వోల్టేజ్ ఉంది, దానికి సంబంధించి కూడా ప్రతి దగ్గర కూడా ఇది ప్రధానమైనది. ఎలా ఉంటదంటే ఒక ఎగ్జాంపుల్ గా చాలా మంది ఏంటంటే నా ఇంటి ముందు పోల్ ఉందో ఎంతో బీసీ అని చెప్తారు, కానీ ఎక్కడైనా రియల్ దగ్గర అడుగుతా ఉంటారు, ఎవరు కూడా దాన్ని ముందుకు రారు. ఎస్పెషల్లీ నేనే పర్టికులర్ ఒక విలేజ్ అయ్యాను, ఒక ట్రాన్స్ఫార్మర్ బిగిన్స్ రెడీగా ఉంది, ఆన్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేయడానికి ఆ పోల్ షిఫ్ట్ చేయాలంటే అందరూ పోల్ షిఫ్ట్ చేయమని అడుగుతారు, తప్పితే ఎక్కడైనా ఎవరు చెప్పారు. సర్వే చేసి ఇక్కడ పొలం దగ్గర బోర్ పడుతుందని చెప్పినటువంటి అవసరంతో ఇక్కడ డిఆర్డీ ఉన్నాడు వస్తుందనే దాన్ని పక్కన పెట్టి సార్ బోర్ మిషన్ రావడం మీ ఏరియాలో లోకల్ తీసుకెళ్ళడం.